చనిపోయింది ఒక సామాన్యమైన వ్యక్తి, చనిపోయింది చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి, ఎక్స్ ముఖ్యమంత్రి గారి తమ్ముడు, దివంగత ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోయాడు, చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి చనిపోతే అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? కేవలం ఆయన చేసిన తప్పేంది? జమ్మన్మడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తాను వ్యవహరించడం, జమ్మన్మడుగు నియోజకవర్గంలో మా పార్టీకి ఇంతకు ముందు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనే ఎమ్మెల్యే అమ్ముడుపోవడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రలోభాలు పెట్టి తీసుకోవడము, తీసుకోవడమే కాకుండా ఆయన ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చి ఆయన పదవిలో పెట్టుకున్నాడు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామసుబ్బారెడ్డి, వీళ్ళిద్దరినీ తట్టుకునే దానికోసం ఒక ఫ్రెష్ ఫేస్ను మేము తీసుకొచ్చినాం. మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టరు ఫ్రెష్ ఫేసు, వీళ్ళని ఢీకొంటా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఆ సుధీర్ రెడ్డి అనే మా క్యాండిడేట్ను యంగ్స్టర్ను బలపరిచే కార్యక్రమం వివేకం చిన్నాన బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన చేసిన పాపం వల్ల జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా తిరగడం, ఆ పాపానికి వీళ్ళు చేసింది ఏమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ధర్మమేనా ఇది అని అడుగుతూ ఉన్నా. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నా, నిజంగా నీలో న్యాయం ఉంటే, నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తూ ఉన్నావు? స్ట్రెయిట్ క్వశ్చన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ ఫాల్ట్, వై ఆర్ యూ హెసిటేటింగ్ టు గివ్ దిస్ కేస్ టు సిబిఐ ఎంక్వైరీ? స్ట్రెయిట్ క్వశ్చన్, చనిపోయిన వ్యక్తి ఎవరు? పర్సన్ హూస్ డైడ్ పర్సన్ హూ పాస్డ్ అవే ఎవరు? ఈస్ ఎ బ్రదర్ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, 4-time ఎంపీ, 4-time ఎమ్మెల్యే. పర్సన్ లైక్ దాట్ వాస్ బ్రూటలీ కిల్డ్, సంబడీ వాక్డ్ ఇన్ టు ద హౌస్, ఒక్కడే ఉన్నాడు అని తెలిసి పగడ్బందీగా పథకం ప్రకారం ఆయన ఒక్కడే ఉంటున్నాడన్న సంగతి కూడా తెలుసుకుని అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళి అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపడం అన్నది హౌ ఇస్ ఇట్ ఫేర్? దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలని, సిబిఐ చేత ఎంక్వైరీ జరగాలని, చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న డీజీపీని, అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు గారిని, ఇటువంటి వ్యక్తులను దయచేసి రాష్ట్రంలో ఎలక్షన్ బాధ్యత నుంచి తప్పించండి, అప్పుడే కాస్తో కూస్తో ఇటువంటి ఘటనలు ఆగిపోతాయి. లేకపోతే వీళ్ళు గెలవడం కోసమని చెప్పి మనుషులను చూడడం లేదు, ఓట్లను, దొంగ ఓట్లను చేర్చడము, దొంగ ఓట్లను తీసేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా మనుషులను చంపేయడానికి కూడా హెసిటేట్ చేయడం లేదు. సో దయచేసి నేను చెప్తా ఉన్నాను గవర్నర్ గారిని, అదే రిక్వెస్ట్ చేస్తా, ఈ అధికారులను దయచేసి తప్పించండి. ఇటువంటి వాళ్ళు ఉంటే రాష్ట్రంలో ఎన్నికలు జరగవు. ఈరోజు మా చిన్నాన్నకు జరిగింది, రేపు పొద్దున ఇంకా ఎంతమందికి కూడా చేస్తారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి వెంటనే తప్పించమని కూడా చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా గవర్నర్ గారిని. సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ గట్టిగా అడిగాము. ఈ డిమాండ్ను కన నెక్స్ట్ 1 or 2 డేస్లో ఈల్డ్ కాకపోతే కోర్టుకు కూడా పోతాం. కోర్టుకు కూడా పోయి కూడా వీ విల్ ప్రెస్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఈ డిమాండ్కి కానీ వాళ్ళు కానీ ఈల్డ్ కాకపోతే ఇన్ ద నెక్స్ట్ 1-2 డేస్లో అర్ధరాత్రి పూట కొంతమంది ఇంట్లోకి వచ్చి ఒక మనిషిని చంపేసి వెళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తే అసలు ఈ రాష్ట్రం నిజంగా బతకదు. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి. అందరూ కూడా ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీకో లేకపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీకో, పోలీస్ కన్నా ఇక్కడ పోలీస్ బాసులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చెయ్యని వ్యవస్థలతో ఎంక్వైరీ చేయించేదానికోసం మీరు కూడా దయచేసి వాయిస్ ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నా.